హాయ్ హలో అందరికీ చూస్తున్నారు కదా, ఇది ఫిష్ టనల్ ఎగ్జిబిషన్. మన వైజాగ్లో ఏవి కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ మన ఆర్కే బీచ్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ దగ్గరలో అనమాట. ఇది చాలా పెద్ద ఫిష్ టనల్ ఎగ్జిబిషన్, ఇంకా మొత్తం ఎగ్జిబిషన్ కూడా. దీని ఎంట్రీ టికెట్ 100 రూపీస్ పర్ హెడ్, మీరు అబౌవ్ 3 ఇయర్స్ అందరూ 100 రూపీస్. ఇది మనకి జనవరి స్టార్టింగ్లో ఓపెన్ అయినట్టుంది, ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇది ఉంటుందంట. సో ఇంకా ఎవరైతే విజిట్ చేయలేదో ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇగో చూసారు కదా, టన్నెల్లోని మొత్తం ఎక్వేరియం అనమాట. సో మీరు ఫస్ట్ వెళ్ళగానే చూసినట్టయితే లోపల ఎంట్రన్స్ ఇది. ఇంకా పెద్ద రష్గా ఉంటే ఇలా క్యూ లైన్లో వదులుతారనుకుంటా ఒక్కొక్కరిని. మేము వెళ్ళినప్పుడు లక్కీగా ఇంకా అంటే జనాలు ఉన్నారు, మరి అంత క్యూ లైన్లో వదిలేంత అయితే ఇంకా లేరు. ఇదిగోండి లోపల ఎంట్రన్స్ మొత్తం మీకు ఇట్లా బ్లూ కలర్లో, ఎక్వేరియంకి వెళ్ళినట్టు మీరు నిజంగా అక్కడ వెళ్ళినట్టు ఫీలింగ్ రావడానికి ఆ బ్లూ కలర్ యాంబియన్స్ పెట్టి స్టార్స్లా పెట్టి మొత్తం చాలా బాగా పెట్టారు. యాంబియన్స్ అంత లైటింగ్ అది చాలా బాగుంది. చూసారు కదా ఫస్ట్ మనం వెళ్ళగానే అదేంటి టన్నెల్ రాలేదనుకుంటున్నారా, అప్పుడే కాదు మొత్తం ఎక్వేరియం ఫస్ట్ అన్ని చూసిన తర్వాత అప్పుడు మనకి టన్నెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్టే టన్నెల్ పెట్టేస్తే ఇంక అక్కడే మొత్తం జనాలు అందరూ ఆగిపోతారు, ఇంకా వెళ్ళడానికి అవ్వదు అనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతోనే నెక్స్ట్ టన్నెల్ పెట్టారనుకుంటున్నాను. చూడండి మొత్తం అన్ని వెరైటీస్ బ్రీడ్స్ ఫిషెస్ చిన్నవి నుండి పెద్ద వరకు అన్ని వెరైటీస్ బ్రీడ్స్ మోడల్స్ అన్నీ బాగున్నాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, మా కిడ్స్ మా రిలేటివ్స్ కిడ్స్ అందరూ వచ్చారు, చిన్న పిల్లలు. ఇంకా మీ పెద్దవాళ్ళే చాలా ముగ్ధులయ్యామంటే ఇంకా పిల్లలు అయితే ఇంకా బాగా ఇంకా కళ్ళు తిప్పలేనంత ఆ ఫిష్ ఈ ఫిష్ అని చెప్పి వాటిని ట్యాప్ చేయడం అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూశారు కదా మొత్తం అంతా యాంబియన్స్ కూడా అలా పెట్టడం వల్ల మీకు లెఫ్ట్ రైట్ ఫిషెస్ ఉన్నాయి, కొన్నిటి వాటికి నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఈ ఫిష్కి ఇలా గోల్డ్ ఫిష్ అని ఇట్లా కొన్ని ఫిషెస్ అయితే ఎస్కే గోల్డ్ ఫిష్ ఇలా ఉంది కదా, కొన్నిటికి నేమ్స్ ఉన్నాయి, కొన్నిటి నేమ్స్ లెఫ్ట్ రైట్ పెట్టారు మొత్తం ఫిషెస్ అయితే. మీకు సండే సాటర్డే వీకెండ్స్ అప్పుడైతే చాలా రష్గా ఉంటుంది, ఇంకా వీక్డేస్ అయితే పర్వాలేదు అనుకుంటాను. మొత్తం ఇక్కడ కాకపోతే కొంచెం ఎయిర్ అయితే కొంచెం అంత సఫకేటింగ్గా కొంచెం ఉంటుంది, ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు. ఇది చిక్కెడ్ ఫిష్ అన్నారు కదా, చూసారు కదా మొత్తం ఇది చూసారు కదా జీబ్రా టైప్లో ఉంది. ఆ ఫిష్ మీద ఇలా లైన్స్ వచ్చాయి చూసారు కదా, జీబ్రాకి మనం ఎలా అయితే ఉంటుందో ఆ టైప్లో ఉంది. మరి ఇది బ్రీడ్ చిక్కెడ్ ఏదో ఉంది కదా ఫిష్, అది మనకి బ్రీడ్స్ అయితే అని తెలియదు, అక్కడ ఉన్నవి మీరు చూస్తారనుకుంటున్నా. వీడియో అంతా పూర్తిగా చూడండి, చెప్పాను కదా చాలా బాగుంది. ఇంకా ఎగ్జిబిషన్ ఉన్నది, తర్వాత ఈ ఫిషెస్ ఉన్నాయి, ఇంకా టన్నెల్లో వెళ్ళేది కూడా వస్తుంది. ఎందుకంటే ఈ ఎక్వేరియమే మనకి ఇంచుమించు మీకు మొత్తం పెట్టానమాట వీడియో అంతా, ఆల్మోస్ట్ మొత్తం నేను కవర్ చేసింది. అందుకే మీకు లెంతీగా వచ్చి ఉండొచ్చు వీడియో, కానీ మొత్తం మీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో చూసి అయితే ఖచ్చితంగా వెళ్తారు, ఎందుకంటే చాలా బాగుంది. ఇక్కడ వీడియోలో చూసేదానికన్నా మీరు అక్కడికి వెళ్ళి లైవ్లో ఎంజాయ్ చేస్తారని నేను అందుకనే వీడియో ఆల్మోస్ట్ పూర్తిగా పెట్టాను. ఎందుకంటే మీరు చూసి అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని, చూసారు కదా ఫిష్ ఎలా మౌత్తో ఎలా అవుతుందో, చాలా బాగుంది మొత్తం ఎక్వేరియం మొత్తం అంతా. ఇగోండి జీబ్రా ఫిష్, అన్ని వెరైటీస్ ఉన్నాయి మోడల్స్ ఫిష్లో, బ్రీడ్స్ అన్నీ మీకు ఆ ఎక్వేరియంలో. ఫిషెస్ ఎక్వేరియమే 3 ఇటు లెఫ్ట్ రైట్ ఉన్నాయి, మొత్తం 3 రోస్ ఉన్నాయి. సో దానివల్ల అవి మీకు మెల్లిగా రష్లో కవర్ చేసి రావడానికి అదే మీకు ఒక 10-15 మినిట్స్ పడుతుంది రష్ వల్ల. బాగా జనాలు ఉన్నారు వీకెండ్ అయితే. చూసారు కదా మొత్తం అన్ని బ్రీడ్స్ చాలా బాగున్నాయి. ఇంకా నేను చెప్పేదానికన్నా ఒక్కొక్క ఫిష్ గురించి మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వీడియో అంతా నచ్చుతుంది అనుకుంటే, చూసారు కదా టిన్ ఫాయిల్ ఫిష్, కొన్ని అయితే చాలా బాగున్నాయి, ట్రాన్స్పరెంట్గా అక్కడ ఉన్నాయి, చాలా వెరైటీగా మోడల్స్ ఉన్నాయి గోల్డ్ కలర్లో. చూసారు కదా ఇది సిల్వర్ గోల్డ్ ఫిషెస్, ఇవి మనం దగ్గర నుండి ఎప్పుడు మనం లోపల బీచ్లో అట్లా వెళ్ళి చూడలేం కదా, ఎక్వేరియమ్స్లోనే చూడగలం. సో వాళ్ళు అది అనుకొని మనకి ఇట్లా పెట్టడం, అంటే ఎక్వేరియం ఇది మనకి నెల్లూరు అటుపక్క ఎక్కడ ఉందంటే మన వైజాగ్లో రావడం ఇదే ఫస్ట్ టైం. సో అందుకనే చాలామంది మన ఉత్తరాంధ్ర వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఇంకా ఎక్కడెక్కడ నుంచి అందరూ వస్తారు ఇక్కడికి, ఎందుకంటే వైజాగ్ అందరికీ తెలిసిన ప్లేస్. అక్కడ ఇంకా వెళ్తే ఇంకా ఫిష్ అనే ఎక్వేరియమ్స్ అనే కదా అన్ని ప్లేసెస్ విజిట్ చేయొచ్చు కదా. చూసారు కదా మోడల్స్ అయితే పిల్లలు అయితే ఇంకా చాలామంది ఉన్నారు, అసలు వాళ్ళైతే వాళ్ళు ఫొటోస్ కన్నా చూశారు కదా వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు పిల్లలైతే. మనం ఈ వీడియో తీసి ఎందుకంటే ఎవరైతే ఇంకా చూడలేదో ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేస్తారని. మొత్తం చూసారు కదా యాంబియన్స్ అవంతా, ఇదంతా ఒక్క రోజు ఒక్కొక్క ఎక్వేరియం కవర్ చేయడానికే మీకు ఆల్మోస్ట్ 2-3 మినిట్స్ అనమాట. చాలా రష్ జనాలు ఉన్నారు కదా, మీకు ఇంకా లోపల టన్నెల్లోకి వెళ్ళిన తర్వాత ఇగోండి ఇట్లా రోజు ఇంకా 2-3 రోజు ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా జయంతి గౌరవ్ గౌరామి బ్లాక్ అని ఇలా మోడల్స్ లోపల, వాళ్ళు మెయింటెనెన్స్ కూడా బాగానే చేస్తున్నారు, వాటర్ పెట్టారు తర్వాత ఇక్కడ కింద వాళ్ళకి ఫుడ్ అవన్నీ చాలా బాగా పెట్టారు, బాగుంది. ఇంకా కొంచెం ఎయిర్ వెంటిలేషన్ అది కొంచెం పెట్టినా ఇంకా బాగుంటుంది, వీకెండ్స్ అప్పుడు రషెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇది చూసారు కదా ఆస్కార్ బ్లాక్ అని,
చాలా కన్నుల పండుగగా చాలా బాగుంది. ఇన్ని వెరైటీస్, ఇన్ని బ్రీడ్ ఫిషెస్ మనం ఎప్పుడు చూడం కదా. అక్వేరియం ఇవి ఇక్కడ ఉండడం బట్టి తప్ప మనం లేకపోతే మన వైజాగ్కి రావడం అది కూడా ఇంకా 1 మంత్ ఉంటుందంటే, ఎగ్జిబిషన్ ఏయూ కన్వెన్షన్ సెంటర్ బ్యాక్ సైడ్ పెట్టారని చెప్పాను కదా, ఇంకా 1 మంత్ ఉంటుంది కాబట్టి అందరూ ఎవరైతే విజిట్ చేయలేదు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. విజిట్ చేసిన వాళ్ళు కమెంట్ చేయండి, ఇంకేమైనా నేను మిస్ చేసినా ఏమైనా అక్కడ ఏమున్నా ఏంటి అన్నది చేయండి. చూశారు కదా అన్ని వెరైటీస్, అన్ని బ్రీడ్స్ ఫిషెస్ బాగున్నాయి. వాటికి ఫుడ్, తర్వాత వాటికి లైటింగ్, తర్వాత వాటర్ ఆక్సిజన్ పెట్టడానికి అంతా చూశారు కదా. లేకపోతే అన్ని మెయింటైన్ చేయాలి కదా, వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ కూడా అవుతుంటుంది కదా. చాలా ఫిషెస్ మెయింటైన్ చేయాలి కదా, బ్రీడ్స్ వాటి తగ్గ ఆక్సిజన్ టెంపరేచర్ అన్నీ మెయింటైన్ చేస్తేనే వాళ్ళకి ఆ అంబియన్స్ ఆ లుక్ వచ్చి మళ్ళీ చాలామంది వచ్చి చూడడానికి ప్రిజర్వ్ అవుతాయి కదా ఫిషెస్ అన్నీ. చూశారు కదా మొత్తం, ఇంకా వీకెండ్ ఇది రష్ కాబట్టి కొంచెం రష్, జనాలు బాగున్నారు. ఇదిగోండి మోడల్, ఇదొక వెరైటీ ఫిష్. చాలా చిన్న చిన్న నుండి పెద్ద వరకు ఫిషెస్ అన్ని మోడల్స్ బ్రీడ్స్ అన్నీ ఉన్నాయి. ఆ లైటింగ్ ఆక్సిజన్లోకి వస్తే మనం ఏదో వేరే వింత ప్రపంచం లోకానికి వెళ్ళినట్టే ఉంది, చాలా బాగుంది. అది మీరు నిజంగా లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది. వీడియో చూసి మీరు వెళ్ళి చూస్తారని నేను ఈ వీడియో పెట్టాను. ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి, చెప్పాను కదా మొత్తం అన్ని బ్రీడ్స్ అన్ని వెరైటీస్ మొత్తం అంతా కవర్ చేశాను, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం టన్నెల్లో. అండ్ అంటే ఇదంతా ఇంకా మీకు చూస్తుందంత ఇది చూడండి, ఇది వరల్డ్ కమీనా ఫిష్ అంట. ఇది మీరు ఇంకా చూస్తుంది ఈ వీడియో అంతా జస్ట్ ఇంకా లెఫ్ట్ రైట్ మీకు ఎక్వేరియంలో ఇలా ఫిషెస్లా ఉన్నాయి. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి, మొత్తం టన్నెల్లో అనమాట. మీకు మొత్తం హాఫ్ సర్కిల్ లాగా అంటే 180 డిగ్రీస్ లాగా మొత్తం మీకు పై నుండి కింద వరకు మొత్తం టన్నెల్లో ఫిషెస్ వస్తాయి, అది కూడా వస్తుంది. పూర్తిగా వీడియో చూడండి, అందుకే దయచేసి ఇక్కడితో ఆపేయకుండా పూర్తిగా చూస్తే మీకు మొత్తం తెలుస్తుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మొత్తం ఫిషెస్ అన్నీ చూపిస్తున్నా అన్నాను కదా, అన్ని బ్రీడ్స్ నేమ్స్ ఉన్నతో సహా లెఫ్ట్ టు రైట్ మొత్తం అన్నీ ఉన్నాయి. చూసారు కదా వాళ్ళు మౌత్తో ఆక్సిజన్ ఎలా తీసుకుంటుందో, అంత బాగుంది. మెయిన్ ఆ అంబియన్స్, మీరు మార్నింగ్ నైటే వెళ్ళాలని లేదు, మార్నింగ్ వెళ్ళినా సరే మీకు ఆ లైట్స్ అన్నీ, ఎందుకంటే ఇది ఇండోర్ లోపల కాబట్టి మీరు ఎందుకంటే ఇది మధ్యాహ్నం అనుకుంటాను 12 నుండి నైట్ 9 వరకు ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది కదా. సో మీరు ఆఫ్టర్నూన్ వెళ్ళి ప్లాన్ చేసుకున్నా మీకు బాగుంటుంది. మొత్తం జనాలు అయితే ఫుల్గా ఉంటారు, మీకు పార్కింగ్ అయినా ప్రాబ్లం లేదు, పార్కింగ్ అన్నీ ఉన్నాయి, 4-వీలర్ 2-వీలర్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు. చూస్తారు కదా బ్రీడ్స్ చాలా వెరైటీస్, ఒక్కొక్కటి ఇందాక ఇక్కడ పెబ్బుల్స్ మార్బుల్స్లో ఉన్నాయి కదా ఫిషెస్, ఇందాక చూసారు కదా కొన్ని బ్లాక్ కలర్లో ఉన్నాయి, అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ ఉన్నాయి. చూసారు కదా చాలా క్రౌడ్, చాలామంది వస్తున్నారు, ఎందుకంటే మన వైజాగ్లో ఇలా ఫిషెస్ ఎక్వేరియం ఇంత పెద్దది ఇప్పటి వరకు లేదు. సో ఇదే ఫస్ట్ టైము ఇప్పుడు, ఇంకా నెల్లూరు ఇంకెక్కడో ఉన్నాయంట, అక్కడ నేను గూగుల్లో చూసి తెలిసింది. సో మన వైజాగ్లో పెట్టడం చాలా మనకి దగ్గరే కూడా చాలామంది వెళ్ళొచ్చు కావచ్చు. లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదా పైప్స్ సెటప్, ఆక్సిజన్, ఏ ఎక్వేరియంకైనా అన్ని ప్రతి ఎక్వేరియంకి ఇలా పెట్టారు, వెల్ మెయింటైన్ చేశారు, బాగుంది. రష్ కూడా కొంచెం వాళ్ళు లైన్లో కంట్రోల్లో చేస్తే, మరి కంట్రోల్ అంటే చేయడం అవ్వదులేండి, ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ రైట్ రెండు ఉన్నాయి కదా. సో ఇట్లా వెళ్ళిన తర్వాత అలా రైట్ తీసుకొని మళ్ళీ ఇంకా ఎక్వేరియం లెఫ్ట్ రైట్ ఉన్నాయి, తర్వాత టన్నెల్లో చేస్తుంది. చూసారు కదా ఈ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి, బ్రీడ్స్ వెరైటీస్. ఇంకా పిల్లలైతే అసలు చెప్పాను కదా, ఎవరైతే ఉన్నారో అందరూ వెళ్ళి చూసి ఆనందిస్తారనుకుంటున్నాను.
ఇది ఏ ఫిష్ రా ఇది చూడు ఇక్కడ అక్కడ ఏంటున్నది ఏ పెద్ద ఫిష్ దగ్గర తీసుకెళ్ళి పెద్ద ఫిష్ బైక్ వచ్చింది అన్ని తినగానే చూడు వచ్చింది చాటు ఇది అమ్మంటే ఏ ఫిష్ ఇది దగ్గర పెడుతున్నాను ఇది బయట ఫుల్ గా చూడు ఫుల్ గా ఫ్లవర్ ఆన్ ఫిష్ ఫ్లవరా వెరైటీగా ఉన్నాయి ఇవి రెండు ఉన్నాయి నేను అన్ని కెమెరాలో చూస్తున్నాను బయట పారెట్ ఎల్లో ఫిషా ఆ
ఇవన్నీ స్టార్స్ ఎక్కడ చూపించే అంటే నాకే బాగా చెప్తుంది డాక్టర్ వైట్ కలర్ తీసారండి అది అది తీసారండి జల్లీ ఫిష్ కనబడలేదు చాలు పడి ఒక అరగంట వీడియో అయిపోయింది తీసాను లేదా ఇదిగోండి మీరు ఎప్పుడెప్పుడు అంటున్న టన్నెల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము చూసారు కదా మొత్తం రష్గా ఉంది జనాలు ఈ టన్నెల్లో ఇలా మొత్తం మనకు నిజంగా టన్నెల్లోకి వెళ్ళినట్టే ఫీలింగ్ అనమాట చాలా బాగుంది ఈ లోపలైతే చూసారు చెప్పాను కదా మొత్తం లెఫ్ట్ రైట్ టాప్ నుండి కింద వరకు మొత్తం ఫిషెసే అనమాట మనకి లోపల చూసాక చాలా రష్ చాలా జనాలు ఉన్నారు వీడియో పూర్తిగా చూడని చెప్పాను కదా మీకు మొత్తం టన్నెల్ది కూడా చూపిస్తాను చాలా బాగుందని చెప్పి ఇదిగోండి మొత్తం ఇంకా అక్కడైతే ఫుల్గా అరుస్తున్నారు చూసిన తర్వాత కొంచెం కదలండి వెళ్ళండి తొందరగా అని చెప్పి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఇదిగోండి మొత్తం మీకు టన్నెల్ ఎక్స్పీరియన్స్లో ఉన్నట్టు ఉంటుంది నిజంగా టన్నెల్లో ఉన్నట్టు పైనుండి కింద వరకు చూపించాను చూడండి
ఫిషెస్ కూడా ఇంకా మోడల్స్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా బ్రీడ్స్ కన్నా ఇక్కడ మనం ఈ టన్నెల్ ఎక్స్పీరియన్స్ అనమాట, నిజంగా ఆ టన్నెల్లోంచి మనం ఆ ఫిషెస్ చూసి ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళినట్టయితే చాలా బాగుంది ఇది టన్నెల్ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు వీడియో చూసారు కదా, ఇక్కడంతా మనకు ఉన్న ఎక్వేరియం లెఫ్ట్ రైట్ ఇట్లా ఉన్నాయి కదా, అది అయిన తర్వాత ఇంకా లాస్ట్కి టన్నెల్ పెట్టారనమాట. ఎందుకంటే ఫస్టే పెడితే ఇంకా జనాలు అందరూ ఆగిపోతుంది కదా. చూసారు కదా ఇక్కడ పింక్ కలర్లో కూడా ఉన్నాయి అన్ని కలర్స్, వెరైటీస్ మోడల్స్ అన్ని బ్రీడ్స్ ఉన్నాయి. ఇక వాటర్ కూడా చూసారు కదా, వాటర్ ఆక్సిజన్ అంతా పెట్టారు ఆ ఫిషెస్ ఆ టన్నెల్లో ఉండడానికి. ఆ సెటప్ అంతా చాలా బాగా పెట్టారు చూసారు కదా. పింక్ కలర్లో ఫిషెస్ నేనైతే ఇప్పుడు చూడలేదే ఫస్ట్ టైం. ఎవరైనా ఇంతకుముందు చూసినట్టయితే కమెంట్ చేయండి. ఇంకా ఎవరైతే విజిట్ చేయలేదో అందరూ విజిట్ చేయండి. ఇంకా విజిట్ చేసిన వాళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేసి అందరికీ కమెంట్ చేయండి. ఏ మీకు ఏ ఫిష్ నచ్చింది, ఏ మోడల్ బాగుంది, ఏ టైం దగ్గర బాగుంది అన్నీ కమెంట్ చేయండి. చూడండి మొత్తం మనకి ఆ టనెల్ ఎక్స్పీరియన్స్ మన విశాఖపట్నంలో రావడం మనకి అతి చేరువలో ఉండి మనం, ఎందుకంటే నేను హైదరాబాద్ అటుపక్క కూడా ఎక్కడ చూడలేదు, నెల్లూరు ఎక్కడ ఉన్నాయంట, తర్వాత మన విశాఖపట్నంలో ఇదే నేను మొదటిసారి చూడడం. పెద్దలే బాగా ఎగ్జైట్ అయ్యారంటే ఇంకా పిల్లలైతే మీరు చెప్పనవసరం లేదు, వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు, చాలా బాగా అట్రాక్ట్ అయ్యారు. చాలా బాగుంది చూసారు కదా ఆక్సిజన్లో పెట్టి మొత్తం వాటర్. ఈ ఫిష్ టనెల్ ఎగ్జిబిషన్ అనేది చాలా బాగుంది ఖచ్చితంగా. ఇంకా చూసారు కదా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చెప్పాను కదా, చాలామంది పిల్లలతో వచ్చారు. మొత్తం అన్ని వెరైటీస్ బ్రీడ్స్ ఉన్నాయి. ఈ టన్నెల్ షేప్లో ఉండడం వల్ల ఇంకా పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది. అసలు ఈ టన్నెల్ కూడా ఆ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుండి ఎండింగ్ వరకు ఉంది చూసారు కదా, ఇంచుమించు ఒక ఇలా ఆర్చిల్లాగా ఒక 8 to 10 ఉన్నాయి. సో లాంగ్, ఇంకా ఇది అయిపోయిన తర్వాత దీంతో లాస్ట్ అనమాట ఈ టనెల్ దీంతో మన ఫిష్ ఎక్వేరియం ఎగ్జిబిషన్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా నార్మల్ ఎగ్జిబిషన్ అంతా ఉంది, ఇంకా అది ఎక్కువ కవర్ చేయలేదు. నార్మల్ ఎగ్జిబిషన్ అందరికీ తెలిసిందే కదా. సో ఇది మెయిన్ మనకి ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే ఫిష్ టనెల్ ఎగ్జిబిషన్. మొత్తం ఇన్ని ఫిషెస్, ఇన్ని బ్రీడ్స్, ఇన్ని చూసారు కదా పింక్ కలరు, రెడ్ ఆరెంజ్ ఇట్లా గోల్డ్ ఫిష్ అన్ని కలర్స్ టన్నెల్లో పెట్టడం వల్ల మన దగ్గరే మనం దాని లోపల నుంచి వెళ్తున్నాం కదా. ఇప్పటి వరకు మనం పక్క నుంచి చూసాము, ఇప్పుడు మనకి ఫిషెస్ మన లోపల నుంచి మనం వెళ్తున్నట్టు చాలా అద్భుతంగా చాలా మెమరబుల్గా ఉంటాయి. మనం ఎప్పుడైనా విజిట్ చేయలేదు ఇట్లా టన్నెల్స్లో, మనం ఇప్పుడు చూడడం అవ్వదు కదా ఎక్కడో తప్ప. సో ఇట్లా వెళ్ళడం అనేది ఒక నిజంగా లైఫ్ టైంలో వన్ టైం ఎక్స్పీరియన్స్. ఇది మన వైజాగ్లో రావడం మనకి అందరికీ హ్యాపీ. చాలామంది వెళ్ళారు నాకు తెలిసి, మన వీడియో చూసిన వాళ్ళు కూడా ఆల్రెడీ విజిట్ చేసి ఉంటారు. అందుకే దయచేసి కమెంట్ చేసి అందరికీ షేర్ చేయండి. సో ఇంకా ఎందుకంటే నాకు ఈ మధ్యనే తెలిసింది, ఎవరికైతే ఇంకా తెలియలేదో ఖచ్చితంగా వెళ్ళి ఈ మన వీడియో ద్వారా విజిట్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. మొత్తం ఈ లాస్ట్ నుండి మొత్తం అంతా వీడియో అంతా ఫిషెస్ ఆ వెరైటీ బ్రీడ్స్ అంతా చూపించాను, అందుకని అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి అందరూ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కంటెంట్ ఇంకేమేమి కావాలనుకుంటున్నారో అవి చెప్తే ఆ టైప్ అన్నీ మీకు ప్రజెంట్ చేయడానికి ఆశిస్తున్నాను. సో అందుకనే లైక్ చేయండి. ఇంకా చూడండి మొత్తం ఎక్వేరియంలో ఉన్నట్టే అనమాట మన టన్నెల్ అని చెప్పాను కదా. ఇంక నాకు తెలిసి నేను మాట్లాడేసిన అవసరం లేదు, మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తాను. స్టాచ్యూలో కూడా బొమ్మల్లాగా ఉంటాయి.
ఇంకా ఎగ్జిబిషన్ టన్నెల్ ఎగ్జిబిషన్ బయటకు వచ్చాక ఇంకా నార్మల్ ఎగ్జిబిషన్, ఇంకా పాప్కార్న్, కాటన్ క్యాండీ, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ. ఇంక ఇక్కడ నుంచి కొంచెం వెళ్ళిన తర్వాత ఇంకా యాక్టివిటీస్ అన్నీ ఎక్కేవి, జాయింట్ వీల్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా మన ఎగ్జిబిషన్ ఎక్కడ వెళ్ళినా చూస్తాము, సో అందుకే ఎక్కువ కవర్ చేయలేదు. మెయిన్ మనకి ఇక్కడ అట్రాక్షన్ మనం వచ్చింది ఈ ఫిష్ టన్నెల్ ఈ ఎగ్జిబిషన్ ఎక్వేరియం దానికోసమే. ఇంక ఇదంతా నార్మల్ మనకి ఉండే ఎగ్జిబిషన్లో ఐటమ్స్ మీకు తెలిసి ఇంకా కదా, ఇంక ఎగ్జిబిషన్లు ఏమేమి ఉంటాయో జస్ట్ ఇలా జస్ట్ గ్లిమ్స్లా పెట్టాను, వీటి గురించి ఎక్కువ కవర్ చేయలేదు. సో ఇది మీకు అందరికీ తెలిసి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. ఈ వీడియో అందరికీ నచ్చితే దయచేసి అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్లో జస్ట్ బీచ్ తాలూకా గ్లిమ్స్లా పెట్టాను మన బీచ్ది, అంతేనండి. థ్యాంక్ యూ ఆల్. ఇంకా జెయింట్ వీలు ఇవన్నీ మనకు తెలిసినవే కదా. ఇంకా చాట్స్, ఇంకా ఐస్ గోలీ అన్నీ ఉన్నాయి, స్వీట్ కార్న్ అన్నీను. ఇంకా అవన్నీ ఆల్రెడీ ఎగ్జిబిషన్లో చాలామంది తెలిసి ఉన్నాయి కదా, జస్ట్ ఒక గ్లిమ్స్లో ఓవర్వ్యూలో పెట్టాను. ఈ వీడియో అందరికీ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట కొట్టండి. మా మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ అందరికీ వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.